ದಯಗಳ ರಾಜ ಚೇರಿತಿ ನಿನ್ನೆ ಬಹುಗನ ತೇಜ ನೀ ಚರಣ ಮೂಲೇನೆ ಕೋರಿತಿನಿ ನೀ ವರ ಮೂಲನೇನೆ ಬೇಡಿತಿನಿ ಕೃಪಗಳ ದೇವ ದಯಗಳ ರಾಜ ಚೇರಿತಿ ನಿನ್ನೆ ಬಹುಗನ ತೇಜ ನೀ ಚರಣ ಮೂಲೇನೆ ಕೋರಿತಿನಿ ನೀ ವರ ಮೂಲನೇನೆ ಬೇಡಿತಿನಿ ಸರ್ವಾಧಿಕಾರಿ ನೀವೇ ದೇವ ನಾ ಸಹಕಾರಿ ನೀವೇ ಪ್ರಭುವ ನಾ ಕೋರಿಕಲೇ ಸಫಲಮು ಚೇಸಿ ಆಲೋಚನಲೇ ನೆರವೇರಿಸಿದಿವಿ ಅರ್ಪಿಸಿದನು ನಾ ಸರ್ವಮುನು ನೀಕೇ ದೇವಾ ಆರಾಧಿಸಿ ಆನಂದಿಸಿದ ನೀಲೋ ದೇವಾ ಅರ್ಪಿಸಿದನು ನಾ ಸರ್ವಮುನು ನೀಕೇ ದೇವಾ ಆರಾಧಿಸಿ ಆನಂದಿಸಿದ ನೀಲೋ ದೇವಾ ಕೃಪಗಳ ದೇವಾ ದಯಗಳ ರಾಜ ಚೇರಿತಿ ನಿನ್ನೆ ಬಹುಗಣ ತೇಜ ನೀ ಚರಣ ಮೂಲೇನೆ ಕೋರಿತಿನಿ ನೀ ವರ ಮೂಲನೇನೆ ಬೇಡಿತಿನಿ దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. అమ్మ అందరూ బాగున్నారుగా? చిన్న వాక్యం చదువుకున్నాం, ప్రకటన గ్రంథం 3:12. జయించువాని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికీ వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును నా కొత్త పేరును వాని మీద రాసెదను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా,
టీవీ ముందు కూర్చుని వాక్యం వినుచుని బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. నన్ను అభిషేకించి మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మన అంశం ఏంటంటే దేవుని చేతిలో ఉపయోగపడాలంటే, లేకపోతే దేవుని పనిలో ఉపయోగపడాలంటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలామంది ఉపయోగపడుతున్నారు, లోక సంబంధమైన పనులకు ఉపయోగపడుతూ ఉన్నారు, రౌడీల చేతిలో ఉపయోగపడుతూ ఉన్నారు, దొంగల చేతిలో ఉపయోగపడుతూ ఉన్నారు, రాజకీయ నాయకుల చేతిలో ఉపయోగపడుతూ ఉన్నారు, స్వార్థపరుల చేతిలో ఉపయోగపడుతూ వారి యొక్క యవనాన్ని వారి భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు జైళ్ళకి, పోలీస్ స్టేషన్లకి, కోర్టులకి తిరగలేక వాళ్ళ జీవితాన్ని చేతులారా నాశనం చేసుకుంటున్న అనేక మంది యవనస్తులను ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. స్వార్థపూరితమైన వారు వాళ్ళ స్వార్థం కోసం ఆ మనుషుల్ని వాడుకొని, ఆ వాళ్ళని ఉపయోగించుకొని తర్వాత వాళ్ళకి గాలికి వదిలేస్తున్నటువంటి ఎంతోమంది ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుల చేతిలో ఉపయోగపడటం కాదు, రౌడీల చేతిలో ఉపయోగపడటం కాదు, మనం దేవుని చేతిలో ఉపయోగపడదుముగాక. దేవుని చేతిలో మనం ఉపయోగపడాలి అంటే, దేవుని సన్నిధిలో మందిరంలో ఒక స్తంభం వలె మనం ఉండాలి అని అంటే, స్తంభం ఎలా ఉంటుందండి? స్తంభానికి ఉన్న లక్షణాలేంటి? నిలకడగా ఉంటుంది, అలాగే నలుగురికి ఉపయోగపడేదిగా ఉంటుంది, నలుగురికి షెల్టర్ ఇచ్చేదిగా ఉంటుంది, నలుగురిని ఆకర్షించేదిగా ఉంటుంది, నలుగురికి అండగా ఉంటుంది. నీ బిడ్డలు అండగా ఉంటున్నారా? నీ విశ్వాస జీవితం నలుగురిని బాగు చేసేదిగా ఉందా? నలుగురిని చెడగొట్టేదిగా ఉందా? నీ విశ్వాస బ్రతుకు సంఘంలో అనేక మందిని చేర్చేదిగా ఉందా? సంఘాన్ని చెరిపేటట్టుగా ఉందా? నీ విశ్వాస జీవితం పాస్టర్ గారిని సంతోషపెట్టేది, దేవుడికి సాక్షిగా ఉన్న బ్రతుకు ఉందా? లేకపోతే నీ దైవజనులను దుఃఖ పెడుతూ, ఆత్మీయతలను దుఃఖ పెడుతూ, దేవునికి అవమానకరమైన బ్రతుకులో నీ బ్రతుకు కొనసాగిస్తూ ఉన్నావా? ఒకవేళ ఆ విధంగా ఉంటే అది క్షేమం కాదు, లాభం కాదని జ్ఞాపకం చేసుకో. ఒకవేళ నువ్వు ఆ విధంగా గనక నువ్వు జీవిస్తూ ఉంటే దేవుని మందిరంలో స్తంభంగా ఉండలేవు, కానీ ఒక ఊడిపోయేటువంటి కట్టెలాగా ఉంటావు. ఒక ఇంటికి నెట్టాడి ఎలాంటిదో, దేవుని మందిరంలో నమ్మకంగా ఉన్నవారు అలాంటి వారు. ఎప్పుడు నమ్మకంగా ఉంటావు అంటే, ఓర్చుకోవాలి, ఓర్పు కలిగిన లక్షణం నీలో ఉండాలి. మారు మనసు పొందకముందు, దేవుని దగ్గరికి రాకముందు నీకు ఓర్పు లేదు, నీకు షార్ట్ టెంపర్, నీకు వెంటనే కోపం వస్తుంది, వెంటనే నువ్వు రియాక్ట్ అవుతావు. మారు మనసు పొందిన తర్వాత నువ్వు సాక్షిగా బ్రతకాలంటే, నువ్వు సాక్షిగా నిలబడాలంటే, నువ్వు సాక్షిగా జీవించాలి అని అంటే, దేవుని సన్నిధిలో వాడబడాలి అని అంటే, నువ్వు ఓర్పు కలిగి ఉండాలి. సంఘంలో సమస్యలు వచ్చినప్పుడు, మనుషుల ద్వారా సమస్యలు వచ్చినప్పుడు, అలాగే డబ్బుతో కూడిన సమస్యలు వచ్చినప్పుడు, స్నేహితుల ద్వారా సమస్యలు వచ్చినప్పుడు, బాయ్ ఫ్రెండ్స్ ద్వారా శోధన వచ్చినప్పుడు, గర్ల్ ఫ్రెండ్స్ ద్వారా శోధన వచ్చినప్పుడు, శోధనను తట్టుకుని నిలబడగలిగినటువంటి శక్తి కలిగినటువంటి విశ్వాస జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి అని అంటే, ప్రార్థనాపరుడుగా ఉండాలి, దేవునితో సంబంధం కలిగి ఉండాలి, సంఘానికి ఫ్రీక్వెంట్గా ఉండాలి, నీ కాపరి నిన్ను పట్టించుకుంటూ నువ్వు తప్పు చేసినప్పుడు తప్పు అని ఖండించగలిగిన కాపరి నీకు కావాలి. కాపరికి అనుసరణలో నువ్వు ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు, అది కాపరి ఖండించినప్పుడు దాన్ని ఒప్పుకొని సరిచేసుకొని మరలా ఆ తప్పు చేయకుండా దేవుని సన్నిధిలో వాడబడే బిడ్డగా నీవు ఉండాలి, మార్పు పొందిన బిడ్డగా నీవు ఉండాలి, తగ్గించబడే బిడ్డగా నువ్వు ఉన్నప్పుడు. అలాగే నీ సాక్ష్యాన్ని పంచుకోవాలి. రక్షణ పొందిన నీవు అనేకులకు నీ రక్షణ సాక్ష్యాన్ని చెప్పాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన పాపం చేయకుండా ఆపుద్ది. అలాగే నువ్వు ప్రార్థన గనక మానేసి పాపం చేస్తూ, పాపంలోనే బతుకుతూ, పాపంలోనే జీవిస్తూ, పైకి మాత్రం విశ్వాసిగా విశ్వాసురాలుగా ఉన్నావు అని అంటే, నువ్వు పాపం ఉన్నంతకాలం ప్రార్థన చేయలేవు. గనుక నీ పాపం ప్రార్థనకు అడ్డం వస్తుంది. ప్రార్థన చేయకుండా ఎప్పుడైతే ఉంటావో నువ్వు నశించిన స్థితిలోనికి వెళ్ళిపోతావు. గనుక నువ్వు ప్రార్థన మానద్దు. ప్రత్యేకించి తెల్లవారుజామున ప్రార్థన ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు మానడానికి వీల్లేదు. తెల్లవారుజామున ప్రార్థన ఎంతో బలమైనది.
తెల్లవారుజామున ప్రార్థన ఎంతో శక్తి కలిగినది అని చెప్పి నువ్వు అర్థం చేసుకొని ఆ ప్రార్థనలో నువ్వు ఎప్పుడైతే నువ్వు గడుపుతావో దేవుడు తప్పకుండా నీకు ఓర్పునిస్తాడు. అంతే గనక ఇక ఆత్మజ్ఞానాన్ని నింపుతాడు. ఎలాంటి ఆత్మజ్ఞానం అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదులు కాకుండానే ఆ యూదులమని చెప్పుకునే వాళ్ళు ఉంటారు అట. ఆ పై వచనాల్లో మనం చూస్తే ఆ యూదులమని చెప్పుకుంటూ 9వ వచనం, యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను, వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకున్నట్లు చేసేదను. నువ్వు ఎప్పుడైతే దేవుని మాట విని దేవుని ఆలయంలో స్తంభంగా ఉండాలని నువ్వు కోరుకున్నప్పుడు నీకు జ్ఞానాన్ని దేవుడిస్తాడు. అది ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానము కలిగిన వారే ఆత్మకార్యాలు గుర్తించగలరు. ఆత్మజ్ఞానం లేని వారు దేవుని కార్యాలు గుర్తించలేరు. కొంతమంది విశ్వాసులు అని చెప్పుకుంటారు, కొంతమంది అయితే సేవకులు అని కూడా చెప్పుకుంటారు. కానీ సేవకులకు తగిన లక్షణాలు ఉండవు, విశ్వాసానికి తగిన క్రియలు ఉండవు. క్రియలు లేని విశ్వాసము మృతము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. గనుక క్రియలు కలిగిన విశ్వాసాన్ని మనం జీవించాలి. కనుక మనం ఎప్పుడైతే దేవుని ఆత్మ కలిగి ఉంటామో, ఎప్పుడైతే దేవుని ఆత్మకు మనం లోబడతామో, తప్పకుండా దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఏది మంచి, ఏది నిజమైన సేవ, ఏది వేషధారణ కలిగిన సేవ అని చెప్పి దేవుడు నీకు ఆత్మజ్ఞానాన్ని ఇస్తాడు. నీకు ఎప్పుడైతే ఆత్మజ్ఞానాన్ని ఇచ్చాడో, ప్రియమైన దేవుని బిడలారా, ఆత్మజ్ఞానము కలిగిన వారు ఎవరు నిజమైన విశ్వాసులు, ఆత్మజ్ఞానము కలిగిన వారు ఎవరై నిజమైనటువంటి ఆ దేవుని బిడలో ఎవరు నిజమైన నిజంగా దేవుని పని ఎవరు చేస్తున్నారో, ఇవన్నీ కూడా ఆత్మజ్ఞానము కలిగిన వారు మాత్రమే చేయగలరు. ఎవరు పడితే వాళ్ళు చేయలేరు అనేది వాస్తవం. గనుక ప్రియమైన దేవుని బిడలారా, ఆత్మజ్ఞానం కావాలంటే మనం దేవునితో సంబంధం కలిగి ఉండాలి. ఆత్మజ్ఞానం కావాలంటే దేవునితో మనం ఐక్యత కలిగి ఉండాలి. దేవుడు చెప్పినట్లుగా మనం చేయాలి, దేవుని సన్నిధిలో మనం వాడబడాలి అని చెప్పి ఆశ కలిగి ఉండాలి. ఎప్పుడు ప్రార్థనలు పెట్టినా ప్రతి కూటానికి ప్రతి ప్రార్థనకి కూడా మనం అట్టిండయ్యే బిడలుగా ఉండాలి. కానీ వాటిని దూరం చేసుకునేటట్లుగా, వాటి నుండి విడిగా ఉండేటట్లుగా మనం ఉండకూడదు. రెండోది, మనం ఎప్పుడైతే సాక్ష్యం చెప్పమో దేవుని పనిలో వాడబడలేం. సాక్షిగా బ్రతికినప్పుడు నువ్వు పనిచేసే చోట, నువ్వు స్కూల్లోకి వెళ్ళినా కాలేజీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఎక్కడ పనిచేస్తే అక్కడ నువ్వు సాక్షిగా ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు నిన్ను నిలబెట్టుకుంటాడు. పాపం చేయకుండా నిన్ను ఆ దేవుడు ఆపగలడు. ఎందుకంటే నలుగురికి నువ్వు చెప్తావు కదా, అరే నేను మారానురా, నేను మారానే అని చెప్పి అప్పుడు నా దేవుడు నన్ను మార్చాడు అని చెప్పాలి. నేను మారాను అని చెప్పి మనంతరకు మనం మారితే ఎక్కువ నిలబడలేం. కానీ దేవుడు మనల్ని మార్చాడని దేవుణ్ణి మహిమపరిచే సాక్ష్యం మనం చెప్పినప్పుడు, ఆ సాక్ష్యం చెప్పిన మనం పాపం చేయడానికి మన మనస్సాక్షి గద్దిస్తుంది. దేవుని ఆత్మ మనలో ఉంటుంది. మనం ఎప్పుడైతే మారు మనసు పొంది పశ్చాత్తాపడి పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసము పొందామో, పరిశుద్ధాత్మ దేవుడు మనలో కార్యం చేయటం ప్రారంభిస్తాడు. మనలో పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయటం ప్రారంభించినప్పుడు, మనం తప్పు చేస్తున్నప్పుడు పాపం చేస్తున్నప్పుడు దేవుడు దాన్ని గద్దిస్తాడు. దేవుడు ఆత్మ మనలో ఉన్నప్పుడు దాన్ని గద్దించి ఇది తప్పు అని చెప్పి ఆ ఆత్మ మనల్ని గద్దిస్తున్నప్పుడు దాన్ని సరి చేసుకొని ఆ తప్పు చేయకుండా ఆ పాపం చేయకుండా దేవునికి నమ్మకంగా మనం ఉండాలి. ఉన్నప్పుడు దేవుడు తన పనిలో నిన్ను వాడుకుంటాడు. ఆయన క్వాలిఫికేషన్ పరిశుద్ధత, నేను పరిశుద్ధుని గనుక నీవు పరిశుద్ధులుగా ఉండండి. అప్పుడు నీవు ఏది మంచో ఏది చెడో, ఎవరు నిజమైన సేవకులో, ఎవరికి కానుకలు పంపాలో, ఎవరు మాట నమ్మాలో, ఎవరి మాట నమ్మకూడదో, ఎవరు విశ్వాసులో, ఎవరు వేషధారులో. ఈరోజున చాలామంది బుక్స్ కొట్టించుకొని ఇళ్ళంబడి తిరుగుతున్నారు. అక్కడ మందిరం కడుతున్నాం, ఎక్కడ మందిరం కడుతున్నాం, అది కావాలి, ఇది కావాలి, అది పంపండి, ఇది పంపండి అని చాలామంది వాళ్ళు ఈ విధంగా బ్రతుకుతూ ఉన్నారు. కానీ ఈరోజున దేవుని బిడలారా, దేవుని సన్నిధిలో ఉన్న మనం దేవుని చిత్తానుసారంగా మనం గనక జీవిస్తూ ఉంటే మనం పాపం చేయకుండా ఆ ప్రార్థన ఆపుద్దని ఆ దేవుని వాక్యం సెలవిస్తుంది. గనుక మనం దేవుని పనిలో వాడబడితే
అద్భుతంగా అనేక మందిని మనం రక్షించగలం. ఏది మంచి ఏది చెడు అనేది మనం తెలుసుకోగలం. ఈరోజున మా పరిచర్యలు చూస్తున్న మీరు అన్నదాన పరిచర్య కానీ టీవీ పరిచర్య కానీ ఆ వస్త్రాలు పరిచర్య కానీ అనేక మందికి చేస్తున్నటువంటి పరిచర్యను చేస్తున్న మీరు నమ్మి నెలకింతని చెప్పి పంపుతూ ఉన్నారు. ముందు కొంతమంది 500 పంపుతున్నారు, కొంతమంది 1000 రూపాయలు పంపుతున్నారు. ఎంత పంపినా అవన్నీ కూడా టీవీ పరిచర్యకి అన్నదాన పరిచర్యకి. ఎవరు దేనికి వాడమంటే దానికే వాడటం జరుగుతుంది. అలాగే ఒక స్థలం ఒకటి మధ్యన వణుకూరులో వచ్చింది, అక్కడ మందిరం కూడా కట్టాలని ఆశపడుతూ ఉన్నాం. మీలో ఎవరైనా సరే ఆ మందిరాన్ని నేను కట్టిస్తాను అన్నా, లేకపోతే మందిరానికి ఏదైనా నాకు హెల్ప్ చేస్తానండి, నాకు ఉద్యోగం వచ్చింది, నాకు వ్యాపారం బాగుంది, నాకు ఆరోగ్యం వచ్చిందండి అని ఒక తీర్మానం చేసుకోండి, ఒక మొక్కుబడి చేసుకోండి. తప్పకుండా మీకున్నటువంటి అవకాశాన్ని బట్టి చక్కగా ధారాళంగా ఆ మందిర పనిలో మీరు ఉపయోగపడండి. లాస్ట్ ఇయర్ ఆ ప్రేయర్ టవర్ కడతానికి ఉపయోగపడ్డారు, చక్కగా ప్రేయర్ టవర్ కట్టాం. మీలో చాలామంది అర్థం చేసుకుని ఇక్కడికి వచ్చి చూచారు, ప్రయత్నంలో ప్రేయర్ చేసుకుంటున్నారు, అక్కడ అంశాలు రాసిస్తున్నారు, దేవుడు అంశాలన్నీ కూడా నెరవేరుస్తున్నాడు. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు, వ్యాపారం లేని వారికి మంచి వ్యాపారాలు, వివాహం కాని వారికి వివాహాలు, గర్భఫలం లేని వారికి గర్భఫలాలు, అద్భుతమైన కార్యాలు, అప్పుల బాధలో నుండి విడిపించబడి దేవుని వైపు తిరుగుతున్నారు, రక్షణ పొందుతున్నారు, మారుమనసు పొందుతున్నారు, బాగుపడుతున్నారు, జీవితాలు కట్టబడుతున్నాయి, సుఖవంతమైన బ్రతుకుని ఆనందకరమైన జీవితాన్ని వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఒకవేళ నీవు కూడా అలాంటి తీర్మానం కలిగి ఉంటే ఈ అన్నదానములో కానీ టీవీ పరిచర్యలో కానీ మందిర నిర్మాణంలో కానీ మీరు కూడా పాలి భాగస్థులు అవ్వాలని అనుకుంటే తప్పకుండా మీరు కాల్ చేయండి. మీరు ఎప్పుడు ఫోన్ చేసినా నేనే లిఫ్ట్ చేస్తాను. మీ అవసరతల కొరకు, మీ అనారోగ్యం ఉన్నా కాల్ చేయండి. మీకు ఒంట్లో బాగుపోయినా లేకపోతే ఇంట్లో బాగుపోయినా, మనశ్శాంతి లేకపోయినా, నెమ్మది లేకపోయినా, పరీక్షకు వెళ్ళేటప్పుడు, ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు, పెళ్లి సంబంధానికి వెళ్ళేటప్పుడు, పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు, మీరు ఏ పనైనా సరే ఇల్లు కట్టుకునేటప్పుడు, శంకుస్థాపన చేసుకునేటప్పుడు, నేను అక్కడికి రాకపోయినా ఫోన్లోనే ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అద్భుతమైన కార్యాలు నా దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. గనుక ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి. డబ్బులు ఇస్తేనే ప్రార్థన చేస్తే నేను ఎప్పుడూ చెప్పలేదు, లేదా అసిస్టెంట్లకు ఇచ్చి మీరు సమాధానం చెప్పని ఎప్పుడు చెప్పలేదు. దేవుడు ఎంతవరకైతే అవకాశం ఇస్తాడో అంతవరకు నేను పగలనక రాత్రనక మీరు చేసిన ప్రతి ఫోను లిఫ్ట్ చేస్తూనే ఉన్నాను, మీ కొరకు ప్రార్థనలు చేస్తూనే ఉన్నాను. ఒకవేళ ఎంగేజ్ వచ్చినా, ఒకవేళ సిగ్నల్ అందకపోయినా మరొకసారి ట్రై చేయండి, మరొకసారి ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఇంపార్టెంట్ అయితే అర్ధరాత్రులైనా చేయొచ్చు, ఇబ్బంది ఏమి లేదు. ఎమర్జెన్సీ కాల్స్ అన్ని వేళలా కూడా రిసీవ్ చేసుకుంటాను. కనుక ఎక్కువసేపు మాట్లాడాలి అనుకుంటే కనుక పగలు చెప్పండి. పగలు మీరు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల 11 గంటల వరకు ఎప్పుడైనా, నో ప్రాబ్లం, ఎనీ టైం. రా మధ్యాహ్నం పూట నిద్రపోతానని మీరే అనుకోవద్దు. నాకు నిద్ర ముఖ్యం కాదు, మీ క్షేమం ముఖ్యం, మీ లాభం ముఖ్యం, మీ ఆత్మీయస్థితి ముఖ్యం, మీ అభివృద్ధి ముఖ్యం, మీ కాపుదల ముఖ్యం, మీ బిడ్డల భవిష్యత్తు ముఖ్యం, మీ జీవితంలో ఉన్నతమైన స్థానానికి వెళ్ళటం ముఖ్యం, దేవుని పని చేయడం ముఖ్యం, పేదలకు పెట్టడం ముఖ్యం, మీ జీవితంలో ఉన్నతమైన స్థితిలో కలిగి అనేక మందిని మీరు బ్రతుకుచు, అనేక మందిని బ్రతికించేవారిగా మీరు ఉండాలని నా ఆశ. దేహీ అని అడగటం కాదు, ఇచ్చే బిడలుగా ఉండాలనే ఆశ. గనుక అలాంటి ఆశ, అలాంటి స్థితిగతుల్లో నుండి దేవుడు మిమ్మల్ని ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకుని వెళ్ళునుగాక. ప్రియమైన దేవుని బిడలారా, ఈ సమయంలో వాక్యం వింటున్న నీవు అద్భుత కార్యాలు, ఆశ్చర్యకారాలు జరుగుతూ ఉండగా నీ జీవితంలో కూడా దేవుడు అది జరిగించి ఆశీర్వదించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ఎవరైనా మీలో ఇంకా దేవుని పనిలో వాడబడాలి, దేవుని సన్నిధిలో నిలబడాలి అని చెప్పి ఆశ కలిగిన వారు మీలో ఉంటే రండి, గుణదల్లో ఉన్న కల్వరి ప్రార్థన మందిరానికి రండి. అక్కడ మనం ఇక్కడ చూస్తున్నాం, మందిరములు స్తంభము వలె ఉంటారంట. అనేక మందికి ఆశ్రయం ఇచ్చే బిడ్డగా నీ ఉండాలి, అనేక మందికి షెల్టర్ ఇచ్చే బిడ్డగా నీ ఉండాలి, అనేక సమస్యలు వచ్చినప్పుడు తట్టుకునే బిడ్డగా నీ ఉండాలి. ఈ సంఘం నుండి ఆ సంఘానికి, ఆ సంఘం నుండి ఈ సంఘానికి ఆ స్తంభాలు మారిపోవు. అంటే ఈ రోజున విజయవాడలో ఎక్కడెక్కడి నుంచో వచ్చి పెడుతున్నారంటే అర్థం ఏంటంటే,
అనేక మంది విశ్వాసులు ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి జంపులు అయిపోతున్నారు. స్తంభాలు అలా జంపులు కావు. నువ్వు నేలకడగా అది చిన్న సంఘమైనా పెద్ద సంఘమైనా మీ పాస్టర్ గారు అందంగా ఉన్నా నల్లగా ఉన్నా ఎర్రగా ఉన్నా బుర్ర మీద జుట్టు ఉన్నా లేకపోయినా ఆ పాస్టర్ గారు ఆత్మీయ తల్లిదండ్రులు అంటి పెట్టుకుని నువ్వు ఉన్నప్పుడు నువ్వు స్తంభం వలె ఉంటావు. ఎక్స్ట్రాక్టర్కి లోపడబాబాకు కూడా ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నారు. ఆలేపు వీడు అది ఇదేని ఒకళ్ళు మించి ఒకళ్ళు ఒకళ్ళు మించి ఒకళ్ళు పడేయటం నిలబెడటం తోసేయటం నీళ్లు చల్లటం ఆవి చల్లటం వీధి చల్లటం చేతులు అతుకుపోయి కాళ్ళతుకి మిమిక్రీలు రకరకాల మాయలు మంత్రాలు చేసేవాళ్ళు ఎక్కువ అయిపోయారు. అంచే దినాల్లో ఇలాంటి వారు అనేక మంది వస్తారట. మత్తయి సువార్త 7:21 మనం చూస్తున్నాం. ఆ రోజున నీ నామమును అద్భుతాలు చేయలేదా దయ్యాలు ఎలగొట్టలేదా అని అంటారంట. చాలామంది అప్పుడు అంటాడంట, దేవుడు అక్రమము చేయవారులారా మీరెవరో నాకు తెలియదు పోండి అంటాడంట. అప్పుడు లబో దీబో అంటారు, మీరేమో ఇప్పుడు దయ్యాలు ఎలగొట్టాడు అది ఎలగొట్టాడు ఇది ఎలగొట్టాడు ఆయనే దేవుడు ఆయనే పాస్టర్ని మీ పాస్టర్ని వదిలిపెట్టి అడుగుతున్నారు. ఆత్మల రక్షణ ముఖ్యం, స్వస్థత కాదు. మనసు మార్పు ముఖ్యం, మతం మారడం కాదు. ఇది మతం మారడం కాదు, మనసు మారడం అనేది జ్ఞాపకం చేసుకొని. మనసు మారాలి కానీ మతం మారమని ఎవరో చెప్పం, కులం మారమని ఎవరో చెప్పం. పాపక్షమాపణ నిమిత్తం మనం ఆరాధిస్తున్న యేసు ఒక్కడే ఆ పరిశుద్ధుడని చెప్పిన దేవుడు. నేను పరిశుద్ధుడిని గనక మీరు పరిశుద్ధులుగా ఉండని సెలవిచ్చిన దేవుడు. అలాంటి పరిశుద్ధమైన దేవుని మీద ఆధారపడదాం, అలాంటి పరిశుద్ధమైన దేవుని ఆశ్రయిద్దాం, అలాంటి పరిశుద్ధమైన దేవుని మన సొంత రక్షకునిగా అంగీకరిద్దాం. ఆ దేవుని పరిచర్యలోకి అనేక మందిని అనేక మందిని రక్షణలోనికి మనం నడిపించే స్థితిలోనికి వచ్చదముగాక. నువ్వు ఇంకా జంపులు చేసే స్థితిలో ఉంటే, నిలకడలేని స్థితిలో ఉంటే నువ్వు ఆత్మీయమైన స్థితిలో వరదిల్లి దేవుని పనిలో వాడబడదువుగాక, దేవుని సంఘములో నిలబడదువుగాక. ఇటు పాటల పరిచర్యలో అన్నదాన పరిచర్యలో మీ సంఘం తరపున ఏ పరిచర్య జరిగినా నువ్వు వాడబడే బిడ్డగా ఉందువుగాక. ఒకళ్ళ విజయవాడ పట్టణంలో దేవుని పనిలో వాడబడాలని ఆశ కలిగి కానీ వారు ఎవరైనా ఉన్నట్లయితే, ఏ మందిరానికి వెళ్లకుండా ఉన్నట్లయితే రండి, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. కలవరి ప్రయర్ టెంపుల్ గుణదల విజయవాడలో, ఏలూరు రోడ్లో ఒకటి ఉంది, గంగిరెద్దుల దెబ్బ దగ్గర ఒకటి ఉంది. మా ప్రయర్ టవర్లో మీ కొరకు ప్రార్థన చేస్తే బిడ్డలు ఉన్నారు. అలాగే గన్నవరం ఎన్నిపురం కాలనీలో గన్నవరంలో ఒక సంఘం ఉంది. కనుక మీరు ఎక్కడికి దగ్గర అయితే అక్కడికి మీరు రమ్మని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఏ టైం అయినా పర్సనల్గా మీతో మాట్లాడతాను. ఫోన్ చేసినా ఫోన్ చేసి వచ్చినా మీతో మాట్లాడి మీకు కావలసినటువంటి అక్కర అవసరతలు మీకు కావలసిన ప్రార్థన సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే మీ తరపున ఎవరైనా పుట్టినరోజు తరపున కానీ పెళ్లి రోజు తరపున కానీ వివాహం రోజు తరపున కానీ పేదలకు పెట్టాలని అనుకుంటే, మీరు ప్రియమైన వారు ఈ లోకం నుంచి వెళ్ళిపోయిన వారి తరపున కానీ పేదలకు అన్నదానం చేయాలి అనుకుంటే మీరు ఎంతమందికి చేయమంటే అంతమందికి చేపించి నేను అనేక పేదలకు నేను పంచడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు చేయలేకపోతే ఆ మనీ నాకు పంపిస్తే నేను చేసి మీ పేరు మీద మీ కొరకు ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని సంఘములో స్తంభాల వలె నీ బిడ్డలు నీవు ఉందువుగాక. అప్పుడు నీ బిడ్డలు నీ భోజనపు బల్ల చుట్టూ ఒలేవ మొక్కల వలె ఉంటారు. ఆ స్థితిలోనికి నీవు రావాలంటే తల్లిగా తండ్రిగా నీ బిడ్డలను భక్తిలో పెంచాలి. నీవు భక్తిలో ఉండాలి. నువ్వు రక్షణ పొందిన సంఘములో నిలకడగా ఉండాలి. దేవుని సన్నిధిలో వాడబడే కుటుంబంగా నీ కుటుంబం ఉండునుగాక. ఆత్మీయ మెలులతో నువ్వు వర్ధిల్లుదువుగాక. అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నువ్వు బ్రతుకుదువుగాక. నీ బ్రతుకులో కృపాక్షేమము కలుగునుగాక. నువ్వు ఉన్నటువంటి ఆ బాధ నుండి ఇబ్బంది నుండి విడుదల పొంది దేవుని పనిలో వాడబడదువుగాక. దేవుడి మాటలు దీవించి తన వినికిడిలో ఆశ్రవదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుని అందరూ ఏకీభవించండి. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రాపగలిగిన తండ్రి, దయగల ప్రభువా, టీవీ ముందు కూర్చుని వాకి వినుచున్న బిడ్డలందరినీ కూడా దీవించి నీ పనిలో నీ బిడ్డలు స్తంభాలు వలె ఉందురుగాక. నీ పనిలో వాడబడదురుగాక. అనారోగ్యంగా ఉన్న వారిని ముట్టండి నాయన. అయ్యా బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయి నాయన. ఉద్యోగాలు లేని వారికి దయచేయి నాయన. అయ్యా రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయి. మారు మనసు లేని బిడ్డలకు మారు మనసు దయచేయండి.
ఆత్మీయంగా ఎదగడానికి సహాయం చేయండి. కుటుంబాలు కట్టండి, నెమ్మది దయచేయి, సమాధానం దయచేయి, కోర్టు కేసుల నుంచి విడిపించు, పోలీస్ కేసుల నుంచి విడిపించి, అయ్యా బలహీనత త్రాగుండి వ్యభిచారం నుండి అయ్యా దురాలవాట్ల నుంచి విడిపించి సంపూర్ణ విడుదల నీ బిడ్డలకు కలుగునుగాక. కృపా కాపుదల బిడ్డల పయించండి. అన్నదానానికి పంపిస్తున్న కానుకలు దీవించి, టీబీ పరిచర్ కనుకున్న కానుకలు దీవించి, మందిర నిర్మాణానికి పంపుతున్న ఈ కానుకలను దీవించండి నాయన. ఎవరైతే తీర్మానం చేసుకున్నారో తీర్మానం మీద నిలబడదురుగాక. ఈ కానుకలన్నీ కూడా నీ పరిచర్యలో వాడబడుదునుగాక. అనేకులకు దీవెనకరంగా ఈ కానుకలు ఉండునుగాక. ఇచ్చేవారిని ప్రేరేపించండి నాయన. ఏది మంచో ఏది నిజమో తెలుసుకునే జ్ఞానముతో నింపి అర్హులైన వారికి పంపడానికి సహాయం చేయండి. మీరే మహిమ పొందండి. ప్రతి బిడను నీ పరిచర్యలో వాడుకొని తగిన ప్రతిఫలం ఇస్తున్నందుకే స్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడలారా, మీలో కొంతమంది అన్నదానానికి పంపుతూ ఉన్నారు, అలాగే మందిర నిర్మాణానికి పంపుతూ ఉన్నారు, అలాగే టీవీ పరిచర్యకి పంపుతూ ఉన్నారు. దేనికి పంపుతున్నారో దానికి నాకు చెప్పండి. మీరు పంపినప్పుడు ఫోన్ చేసి, గూగుల్ పే ఫోన్పే రెండు నెంబర్లకు ఉన్నాయి, నాకు ఫోన్ చేసి నీకు తెలియజేసినట్లయితే మీ పేరు మీద దేనికి వాడమంటే దానికే వాడతాం. మీ కొరకు అనుదినము మా ప్రేయర్ టవర్లో అంశం రాసి మీ అంశం కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది. కనుక ఎప్పుడైనా మీరు నాతో మాట్లాడాలనుకుంటే పగలైనా రాత్రి అయినా మాట్లాడండి, ఫోన్ చేయండి. ఎంగేజ్ వస్తే మరలా ఫోన్ చేయండి, నేనేం మాట్లాడతాను. గన్నవరం ప్రాంతంలో కూడా ఏర్పాటు చేశాం, విఎన్పురం కాలనీలో 5వ లైన్లో. మీరు ఎప్పుడైనా అక్కడ దగ్గరగా ఉంటే రండి. ఆదివారం వస్తున్నాం, శుక్రవారం కూడా వస్తున్నాం. కనుక మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఆ మేలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. నా మది నీ కోవెలగా మలుచుకోవయా, నా హృది నీరారాజుగా నిలిచిపోవయా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. నా మది నీ కోవెలగా మలుచుకోవయా, నా హృది నీరారాజుగా నిలిచిపోవయా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. దేవుని మందిరం దీవెన ప్రాంగణం, దేవుని మందిరం దీవెన ప్రాంగణం.